करोना वायरस विजृंभिस्तुन्न नेपथ्यंलो तूर्पु गोदावरी जिल्लालोनी अधिकारी यंत्रांगं अहर्निशलु कृषि चेस्तुंदी। इंदुलो भागंगा जिल्ला कोविड 19 नोडल आफीसर मल्लिक 19 न्यूज़ तो मात्लाडुतू जिल्लालोनी करोना नियंत्रणकु पूर्ति स्थायिलो पनिचेस्तुन्नामनी, दीनिकि प्रति ओक्करू सामाजिक दूरं पाटिस्तू एप्पटिकप्पुडु चेतुलनु शुभ्रं चेसुकोवालनि पलु सूचनलु चेशारु। तूर्पु गोदावरी जिल्ला काकीनाड स्थानिक कलेक्टरेट लो उन्नामु। इप्पुडु రోజు రోజుకి ఈ కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది। యాక్చువల్ గా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మే 3 వరకు దీన్ని సడలింపు చేసినప్పటికీ కూడా కానీ ఏ రోజు కూడా ప్రతి రోజు కౌంట్ పెరుగుతూనే వచ్చింది। మరి ఇక్కడ మన తూర్పు గోదావరి జిల్లా సంబంధించి మల్లిక్ గారు స్పెషల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు। వారు ఇక్కడ ప్రతిరోజు చాలా జాగృతగా వాళ్ళ సిబ్బందితో గాని ఆ వారు గాని వారికి ఉన్న అనుభవం గాని మొత్తం ఇక్కడ పెట్టి ఈ కరోనా ఆల్్రెడీ బ్యాంక్‌పేటలో వచ్చిన పాజిటివ్ కేసు నెగటివ్ గా మార్చిన దాంట్లో వారు కూడా ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి। ఒక పక్కన జిఎస్ సూపరింటెండెంట్ ఇక్కడ మల్లిక్ గారు అలాగే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి మన కాకినాడని మన జిల్లాని ఒక కరోనా అవాయిడ్ ప్రాంతంగా వాళ్ళు చేసిన దాంట్లో మనతో పాటు మల్లిక్ గారు ఉన్నారు। ప్రజలు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, మాస్కులు ధరించే వల్ల వచ్చే లాభాలు ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాము। అసలు ఎన్ని కేసులు వచ్చాయి, ఇప్పుడు వారు ఎంతమంది చేయించని చెప్పి నేరుగా వాడిగా ప్రయత్నం చేద్దాం। మనతో పాటు మల్లిక్ గారు ఉన్నారు, మల్లిక్ గారిని తీసి ప్రయత్నం చేద్దాం। సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్ సార్, వస్తున్న కేసులన్నీ కూడా మీరు పాజిటివ్ నెగిటివ్ గా మార్చి సక్సెస్ఫుల్ రన్నింగ్ ఇస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు మీరు సందేహం ఇస్తున్నారు సార్? అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మల్లిక్, నేను డిస్ట్రిక్ట్ సర్విలెన్స్ ఆఫీసర్ ఆఫీస్ ఆఫ్ డిఎంహెచ్ఓ। ఇప్పుడు మనకి కరోనా మనకి ఫారెన్ రిటర్న్ స్టార్ట్ అయినప్పటి నుంచి జనవరి 15 నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తున్నాయి। మనకి జనవరి 20 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫారెన్ రిటర్న్స్ అందరినీ కూడా మొత్తం సర్వే చేయడము, అక్కడి నుంచి సర్వేలెన్స్ స్టార్ట్ చేయడము, సస్పిషియస్ పేషెంట్లో టెస్టులు చేయడం, ఇవన్నీ కూడా చాలా హెక్టిక్ యాక్టివిటీస్ చేస్తున్నారు। పెద్ద దాంట్లోనూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రోత్సాహకము, దాని యొక్క దిశానిర్దేశాలు, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ సహాని మేడం గారు, మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొత్తం అన్ని చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడాను మనకి యాక్చువల్గా ఫస్ట్ థింగ్ దీంట్లో ఏంటంటే కరోనా వ్యాధిని ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ ద మెయిన్ స్టెప్ ఇన్ ద థింగ్. దాని దిశగానే మనకి లాక్డౌన్ పెట్టడమును తర్వాత లాక్డౌన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది। దీంట్లో ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడం ఒకటి, అదర్వైజ్ సోషల్ డిస్టెన్స్ మనిషికి మనిషికి ఒక మీటర్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయడం ఒకటి, మనకి బేసిక్ సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ద మెయిన్ థింగ్। అండ్ బయట నుంచి వచ్చిన వెంటనే మనకి ఈ చెప్పులు ఇంట్లోనే బయట వదిలేసుకోండి, బయట రోడ్డు మీద ఎక్కడ ఏముందో అప్పుడే ఏ వైరస్ తొక్క మనం ఇంట్లోకి తీసుకెళ్తున్నామో వైరస్ని తెలియదు కాబట్టి బయట తిరిగేవి బయట నుంచి వచ్చేవన్నీ ఇంటి బయట వదిలేసుకుని మనం లోపలికి వెళ్ళాలి। ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, మాటికి అరగంటకు ఒకసారి శానిటైజరే వాడాలి అని అన్నది అపోహ। శానిటైజర్ కంటే కూడా సోప్ వాటర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది, మనకి సోప్ వాష్ ఇస్ ద బెస్ట్. ఎంత ఫ్రీక్వెంట్గా గంటకు ఒకసారైనా మనము సోప్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 15-20 సెకండ్లు చేతి మీద ఉంచుకుని అన్ని హ్యాండ్ వాష్, ఇప్పుడు ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్తారు, ప్రతి స్కూల్లో కూడా హ్యాండ్ వాష్ గురించి మనం తరువాత టీచింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ। సో హ్యాండ్ వాష్ అనేది విత్ సోప్ అండ్ వాటర్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటే అంత ఫ్రీక్వెంట్గానే మంచిది। మాస్కులు వేసుకోండి, మామూలు గుడ్డ మాస్కులు అయితే డబల్ లేయర్ వేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు జనసందోహాల్లోకి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి, అత్యంత అవసరమైతే తప్ప మనకి జనసందోహాల్లోకి రాకూడదు। మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే కనుక అక్కడ ఎప్పుడూ లక్షల మంది వచ్చే తిరుపతి దేవస్థానం కూడా క్లోజ్ చేస్తారంటే కేవలం గ్రూప్ అనేది అవాయిడ్ చేయడం కోసం సాలిడ్ ఎగ్జాంపుల్ మనకి। సో జనసందోహాల్లోకి సాధ్యం దొరకు అవసరమైతే తప్ప వెళ్ళకండి। మార్నింగ్ ఈ అసెన్షియల్ కమోడిటీస్ కోసము అది లిఫ్ట్ చేస్తున్నారు, ఆ టైము దాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలు, ఏదో ఒక సరదాగా ఒక క్రేజ్గా బండి మీద తిరిగేద్దామని ఆనందంతో చాలామంది చిన్నపిల్లలు వస్తున్నారు। తల్లిదండ్రులందరికీ ఒకటే అడ్వైస్ చేస్తున్నాం సార్, మీ పిల్లలు మీకు ముఖ్యము, వాళ్ళు ఏమైనా అంటే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తూ వాళ్ళకి ఎలవ్ చేస్తున్నారు బయటికి, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, మీ 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ళలోపు పిల్లల్ని అందరినీ కూడా ఇంటి పట్టనే ఉంచండి, బయటికి వదలొద్దు। చూస్తున్నాము ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్, కటింగ్లు, ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు। మీరు పిల్లలు సరదా అనుకుంటున్నారు, మీ పిల్లలు మీకు కూడా వైరస్ని ఇంట్లోకి తీసుకొస్తారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, సమాజం అంతా ఇబ్బంది పడుతుంది। సో లాక్డౌన్ మార్నింగ్ లిఫ్ట్ చేసిన టైము కేవలం ఎసెన్షియల్ కమోడిటీస్, మన ఇల్లు రన్ అవ్వాలి, మనం అన్నం తినాలి, మన మందులు వాడాలి, అలాంటి వాటి కోసమే ఈ లిఫ్ట్ చేసిన టైంను వాడుకుంటే కనుక మేము ఎంతో చేస్తున్నాము। ఎంత చేసినా కూడా అకతాయితనం మూలంగా, తెలియనితనం మూలంగా, ఫ్యాన్సీగా బయట తిరిగి మీరు వైరస్ని స్ప్రెడ్ చేసేస్తారని చెప్పి భయం మాకు ఎక్కువ కలుగుతుంది। ఒక్కసారి ఈ నియంత్రణ స్టేజ్ దాటి 2-3 స్టెప్పులు ముందుకెళ్తే ఎవ్వరూ ఏం చేయగలిగేది ఉండదండి।
सो ई स्टेप मन की गवर्नमेंट आफ् इंडिया प्रधानमंत्री गारु लॉकडाउन मन स्टेट गवर्नमेंट मन मुख्यमंत्री गारु निबंधन अंटी मन ओबे चेसुकुंटू जाग्रत सोशल डिस्टेंसिंग मेंटेन चेसुकुंटू बयटिकि वच्चिनप्पुडु मास्क धरिंचडम ओकटि मास्क धरिंचिन तर्वात मीकु पनिकि राकपोते मास्क नि रोड मीद दयचेसि पड़ेवद्दु अलागे ఎక్కడ పడితే అక్కడ చేదడం గాని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం గాని కూడా మానేసుకోవాలి మనకి తెలియకుండా మనలో అంతర్గతంగా వైరస్ ఉంటే గనక మనం చీదిన దీంట్లో గాని చీమిడిలో గాని లేదంటే ఉమ్మిన ఉమ్ములో గాని వైరస్ ఉంటే 100 మందికి వెళ్లి ప్రమాదం ఉంటుంది కాబట్టి మాస్కులు ఎక్కడ పడితే అక్కడ పడేద్దండి మీరు మనకి డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నారు డ్రై వేస్ట్ లో పడేసుకోండి వాళ్ళు దీని తీసుకెళ్లి డీప్ బరియల్ గాని బర్నింగ్ గాని చేస్తారు కాబట్టి వాడిన మాస్కులు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేద్దని చెప్పి కోరుతున్నాను వీటిని ఖచ్చితంగా మన ఇంటికి వెనక్కి పట్టుకెళ్ళి డ్రై వేస్ట్ లో వేస్తే గనుక మున్సిపల్ సిబ్బంది రోజుకు సెపరేట్ గా పట్టుకెళ్తున్నారు మనకి సెపరేట్ గా పట్టుకెళ్లి దీని బర్నింగ్ గాని డీప్ బరియల్ గాని చేస్తారు కాబట్టి ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సినదిగా కోరుతున్నాను థాంక్యూ సో మచ్ సార్ అంజల్ స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు అవేర్నెస్ ఇవ్వాలి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు రైడింగ్ చేస్తున్నారు దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము ఇది కానీ చే దాటిపోయిందంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మన ఊహకందనే రీతిలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది అక్కడ ప్రధానమంత్రి గారు మే 3 వరకు ఎక్స్టెండ్ ఇచ్చారు కాబట్టి మే 3 వరకు ఇది ఉంది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో దానికే మీరు బయట రండి తప్ప వేరియేషన్ బయటకు వస్తే ఇబ్బందులు పడతారని చెప్పి ఆయన నోడల్ ఆఫీసర్గా ఉండి స్పష్టంగా చెప్తున్నారు అదేవిధంగా మాస్క్ ఒకవేళ ఎవరికైనా యూటిలైజ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి డ్రై దాంట్లో పెట్టండి తప్ప అలా పాడేది ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది కరోనాకని చెప్పి చెప్పడం జరిగింది మరి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు వారి యొక్క సేవ ఎంతైనా పసింది ఎందుకంటే వచ్చిన పాజిటివ్ ప్రతి కేసుని దగ్గర నుండి పర్యవేక్షించి నెగిటివ్గా మార్చి ప్రజలకు మళ్ళీ శుభవార్త అనే ప్రయత్నంలో మల్లిక్ గారి పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవాలి కేమన్నా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ